సంగారెడ్డి జిల్లా గుమ్మడిదాల పటాన్చెరువు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకని ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారని గుమ్మడిదాల టీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించారు. గురువారం మండల పరిధిలోని దోమడుగు గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు హుసేన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ కుమార్ గౌడ్, సర్పంచ్ అభిషెట్టి రాజశేఖర్, నాయకులు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల దోమడుగు గ్రామంలో అభివృద్ధి పనుల్లో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యే కాన్వాయ్ని దోమడుగు గ్రామంలో కొన్ని వార్డులలో అభివృద్ధి జరగడం లేదని అసత్య ప్రచారం చేస్తూ బీజేపీ నాయకులు మహిళలను రెచ్చగొట్టి ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డుకున్నారని విమర్శించారు. అప్పటికీ ఎమ్మెల్యే మహిళలతో మాట్లాడి రహదారి సమస్యను పరిష్కరిస్తానని చెప్పినప్పటికీ కొంతమంది రెచ్చగొట్టేలా వివరించడం వల్ల అలా మాట్లాడారని, అంతే తప్ప వేరే విధంగా కాదని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నారని గుర్తు చేశారు. దోమడుగు గ్రామంలో వివిధ రకాల నిధులతో సుమారు 5 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉమ్మడి జిన్నారం మండలం ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, నక్క వెంకటేశం గౌడ్, ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేష్ అంజిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు మురళి, మండల యూత్ నాయకులు భాస్కర్ రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులు ఫయాజ్, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము ఎమ్మెల్యే గారు, గోవర్ధన్ గారు, మేము కూడా బండ్లైనే వస్తున్న తర్వాత మేము ముందే చెప్పినాం ఎక్కడ ఏదో మహిళలు ఉన్నట్టున్నారు, రోడ్ అడుగుతున్నారు అంటే ఆయన ఏం చేసిండో మీరు చూడండి. బండి ఆయన్నే ఆపిండు, కానీ సడన్ గా అడ్డం వస్తే ఏమన్నా అయితే ప్రాబ్లం ఎట్లా? నేను రోడ్ వేస్తా అని చెప్పిండు ఆయన, మీరు ముందు అదే చెప్తున్నా, ముందు ఆయన రోడ్ వేస్తా అని చెప్పిండు. దయచేసి మీరు ఒకసారి మళ్ళీ కూడా చూడండి. తర్వాత రాజిరెడ్డి అనే వ్యక్తి వచ్చి మీరు చేస్తారా చేయరా అని కొంచెం గట్టిగా అడగడం జరిగింది. దానికి అట్లా మాట్లాడింది తప్ప ఎమ్మెల్యే గారు ఎక్కడన్నా నేను పని చేయకపో అనే సందర్భాలు ఇప్పటివరకు ఇక్కడ విన్నారా? ఖచ్చితంగా ప్రజలే దేవుళ్ళు, ప్రజల కోసం నిరంతరం కష్టపడతాం. రాత్రి అనక పగలనక కష్టపడుతున్నారు వారు, వారి కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు ప్రజలలోనే ఉంటారు. దయచేసి మీరు కూడా, మీకు కూడా అన్నీ తెలుసు, సంయమానం పాటించాలి కదా పెద్ద మనిషి, పాటించాలి. అప్పుడు ఆడు ఏం